ఆలపాడు గ్రామంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి విగ్రహం మరి ఆవిష్కరించడం జరిగింది. మరి ఇక్కడ జన సైనికులందరూ కూడా గ్రామ పెద్దలు కానీ జన సైనికులు కానీ చాలా హుషారుగా వీర మహిళలు కానీ చాలా హుషారుగా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. నన్ను మరి ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచి ఆవిష్కర్తగా నన్ను నా చేత ఆవిష్కరణ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అలాగే జనసేన పార్టీ ఒక సిద్ధాంతపరంగా సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి పార్టీ, మా పార్టీ సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి పార్టీ, నీతి నిజాయితీకి మారు పేరు మా పార్టీ. అదే విధంగా ఈ సమాజంలో ఒక మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, అలాగే ప్రభుత్వంలో మార్పు రావాలి, ఈ రాజకీయాల వ్యవస్థలో మార్పు రావాలని ఆశించేదే మా పవన్ కళ్యాణ్ గారి ఆశయం. మరి అటువంటి ఆ దిశగా కూడా మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. ఒక్కటి గెలిచాం ఈ రోజున, మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మరి అన్ని నియోజకవర్గాల్లో మేము గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. అది అదే విధంగా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని వదిలి మరి జనసేన మన వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈయన ఏదో చేస్తారంటే ఈయన ఆయన కంటే దారుణంగా ఉన్నారు కాబట్టి ఇంకొకటి మూడో ప్రత్యామ్నాయంగా మా వంకే వేళ జనం చూస్తున్నారు. పాలన ఏముందని ఏముంది, 4 నెలల పాలన ఏదైనా ఉందా? అన్ని రద్దులు తప్పితే పాలన లేదు. రోడ్లు ఉన్నాయి, శాంక్షన్ అయిన రోడ్లు. ఏదైనా సరే అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, అది జరుగుతూ ఉంటుంది. ఓ ప్రభుత్వం వస్తే ఆ శాంక్షన్ అయినటువంటి వర్క్స్ అన్ని కూడా రెండో ప్రభుత్వంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే 25% పూర్తి అయితేనే వర్క్ చేయాలి, లేకుంటే లేదని చెప్పి వర్క్ ఆపేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక విధానం చూసుకున్నట్టయితే ఇసుక తెలుగుదేశం పార్టీ దోపిడీ చేసింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.